సర్వేశ్వర భగవానికి జై, సీతారామచంద్ర భగవానికి జై, గో మాతాకి జై, గోదావరి మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హిందూ కుల సజ్జ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గణేశ, ఐక్యత వండిల్లాలి, హిందూ కుల సంఘాల ఐక్యత వండిల్లాలి, హిందూ కుల సంఘాల ఐక్యత వండిల్లాలి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై మాత భారత్ మాత, జై జై మాత భారత్ మాత, జై జై మాత భారత్ మాత, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గణేశ, జై గణేశ, జై శ్రీరామ్. గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం విశ్వహిందూ పరిషత్ చేస్తున్నది. జగిత్యాలలో గణేష్ ఉత్సవ సమితి ఏర్పడి ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది. పూర్వం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాల నుంచి వెళ్ళి గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా టవర్ సర్కిల్లో అన్ని గణేష్ మండపాలకు సూచనలు ఎలా అయితే గణపతులు ఉండాలో, గణపతి మండపాల నిర్వహణ ఎలా చేయాలో అన్ని విశ్వహిందూ పరిషత్ నుండి గణేష్ ఉత్సవ సమితి నుండి చెప్పడం జరుగుతుంది. ప్రతి మండపానికి ఒక ఆశయ ధ్వజం, ప్రతి మండపాల్లో శుచి ఉండేటట్టు, అదేవిధంగా మద్యపానం అక్కడ వాడకుండా ఎలాంటి కార్యక్రమాలు అంటే వేరే ఇతర కార్యక్రమాలు నిర్వహించకుండా మంచిగా చేయాలని కార్యక్రమం సూచిస్తూ, అదేవిధంగా ఎక్కడ ఎప్పుడు కూడా మనకు కొన్ని ఆటంకాలు ఏర్పడుతుంటే ఫ్లెక్సీలు పెట్టద్దు, అవన్నీ ఇలాంటి ఏం లేకుండా ప్రతి గణేష్ మండపాల ద్వారా ఫ్లెక్సీలు పెట్టుకొని, అంటే ఆధ్యాత్మిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు పెట్టుకొని, దేశభక్తికి సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టుకొని ఉంచే విధంగా, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి మండపాల వాళ్ళు ధర్మము నిలబడే విధంగా ఈ గణేష్ ఉత్సవాన్ని దేశము కోసము ధర్మము కోసము ఏర్పాటు చేసుకున్నటువంటి ఉత్సవం ఇది. బాలగంగాధర తిలక్ గారు దేశాన్ని రక్షించడానికి మండపాల యొక్క నిర్వహణ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని, దాని వెనకాల గుడారాలు ఏర్పాటు చేసుకొని, ఐక్యతను చాటడానికి దేశాన్ని మనకు స్వాతంత్రం కోసం పోరాటం కోసం ఏర్పాటు చేసినటువంటి గణేష్ నవరాత్రులు కాబట్టి దీన్ని అందరూ గుర్తుపెట్టుకొని ఈ ఉత్సవ సమితి ఏర్పడడానికి కారణాలు కూడా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు దీన్ని ముందుండి నడిపించడానికి ప్రతి ఒక్కరిని ఈ ఉత్సవ సమితిలో పాల్గొనేటట్టు ఉంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. నవరాత్రులు సంతోషంగా, ఆనందంగా, భక్తి పారవశ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి పెద్దందరికి కూడా నమస్తే చెప్పుకుంటూ ఈ కార్యక్రమం విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పట్టణ ప్రజలకు నా యొక్క నమస్కారములు, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. ఈసారి ప్రతి సంవత్సరము మన వినాయక ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈసారి కూడా మంచి ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ప్రజలని. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి అన్ని డిపార్ట్మెంట్లు కానీ చాలా సంతోషంగా ఉత్సాహంగా ఏ ఆటంకాలు జరగకుండా జరగాలని ఆ దేవుడిని ప్రత్యేకించి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క నమస్కారం. ఉత్సవం మనకు గణేష చవితి 13 తారీఖు నాడు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ముందస్తు దానికోసం మన జగిత్యాల పట్టణంలో అందరి కుల బాంధవులతో ఒక గణేష ఉత్సవ సమితి ఏర్పాటు చేయడం జరిగింది. తదనుగుణంగా అందరినీ ఇందులో భాగస్వామ్యం చేసుకొని ఈ గణేష ఉత్సవాన్ని అతి వైభవంగా జరుపుకోవాలని మనము అందరం కోరుకుంటున్నాము. ఈ గణేష ఉత్సవ సమితికి అందరూ హిందూ బంధువులు అనేక విధములుగా తోడ్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకోవాలనే ఉత్సాహంతో మేము అందరము ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమితిలో ఉన్నటువంటి గౌరవ సభ్యులందరూ కూడా దీనికి సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేయడాని కోసం ఈ యొక్క సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. గణేష ఉత్సవ సమితి ప్రతి సంవత్సరము పురప్రముఖులను అందరు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడాని కోసం మేము ముందుకుంటున్నాము. గణేష ఉత్సవ సమితి అనేది విశ్వహిందూ పరిషత్ ఉండి ఎంబడి నుండి నడిపిస్తున్నది. అందరూ
దీనిలో భాగస్వాములే. ఇది వాళ్ళ పేరు ఉండవచ్చు, ఒకళ్ళ పేరు లేకపోవచ్చు, అందరూ కలిసి కట్టుగా ఈ యొక్క కార్యక్రమం జరపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మనకు గణేశ ఉత్సవ సమితి ఏర్పడి సుమారు 6 సంవత్సరాలైంది. ఈ యొక్క గణేశ నిమిత్త గణేశ ఒక కార్యక్రమాలు మనకు బాలగంగాధర్ గారు మహారాష్ట్ర ఏర్పాటు చేసినటువంటి మన స్వతంత్రం ఐక్యతగా మన బ్రిటిష్ వాళ్ళు పారదోడడానికి కోసం చేసినటువంటి ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాలు ఇంతింతవరుడై మన ఇంత అయినట్టు ఈ యొక్క కార్యక్రమం ఎన్నో వేల వినేశ గండ మండపాలు ఏర్పడుతున్నాయి. అప్పుడు ఆ రోజుల వాళ్ళు కష్టపడి చేసినటువంటి ఈ యొక్క త్యాగ ఫలితమే మనకి ఈరోజు ఉత్సవాలు ఘనంగా చేసుకోవడానికి మనము ముందుకోతున్నాం. వారు ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలన అప్పుడు కూడా వారు కష్టపడి ఏ విధంగా చేసినో వారి యొక్క చరిత్ర చెబితే మనకు అవగతం అవుతుంది. ఈ యొక్క వినాయక చవితిని అందరము మట్టి గణపతులతో పూజిద్దాము, పర్యావరణం రక్షిద్దాము. అందులో ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమాల గురించి ఈ యొక్క కరపత్రంలో మీరు శుచిశుభ్రతగా ఉండి అక్కడ ఎటువంటి అన్యమత సంబంధించిన ఏదైనా కానివ్వండి ఏం చేయకుండా కార్యక్రమాలని విజయవంతం చేసుకోవాలి. అదేవిధంగా ఈ గణేశ ఉత్సవ మండపాల్లో మండప నిర్వాహకులు మీరు ఏదైనా ఫ్లెక్సీలు పెట్టదలుచుకుంటే భక్తి భావనతో పెట్టండి. వేరే ఇతర ఏం పెట్టకుండా ఎవరితో మనం మాట పడేది లేదు, మనం భక్తిలో తక్కువ చేసేది లేదు. ఇంకొకటి, గణపతి ఎంత పెద్ద పెడుతున్నాం అనేది ముఖ్యం కాదు, మనం ఎంత పూజిస్తున్నాము, ఎంత భక్తి సిద్ధులతో చేస్తున్నాం అనేది ముఖ్యం. కాబట్టి మీరు ప్రశిక్షణతో మెలిగి మినిమం ఒక 2 o'clock వరకు అయినా కనీసం 2 hours వరకు అయితే మీ యొక్క శుభయాత్రను అందరూ చూసి తిలకిస్తారు. మీరు ఎప్పుడో రాత్రి 9 o'clock 10 o'clock బయలుదేరేస్తే ఎవరు జనం చూడడానికి లేరు. ఇంకొకటి, ఈ యొక్క గణేష ఉత్సవాన్ని భక్తి సిద్ధులతో జరుపుకోవాలి. తాగి తందనాలు చెప్పి సందర్భం కోరుతున్నాను, ఎందుకంటే అది ఆ విషయాన్ని మనకు వాళ్ళు పోలీసు వాళ్ళు మరీ చెప్తున్నారు. మీరు భక్తి సిద్ధులతో చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.